అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మా ఈరోజు నాకు కొన్ని గృహ వైద్యాలు చెప్పాలి మీరు అయ్యో ఏంటంటే మోకాల నొప్పులమ్మా విపరీతమైన మోకాల నొప్పులు వచ్చేస్తూ ఉంటే పాపం కింద కూర్చోలేకపోతారు మెట్లు ఎక్కలేకపోతారు గబగబా ఒక రెండు అడుగులు వేయలేకపోతారు ఏదన్నా గృహ వైద్యం అలానే అరికాళ్ళ పగుళ్లు కూడా తర్వాత నిద్రలో ఒక్కోసారి పట్టేసినట్టు ఉంటుంది పిక్కలు పట్టేసినట్లు ఉంటాయి చూసారా వదల దొబ్బ ప్రాణం పోయినట్లుగా అనిపించేస్తూ ఉంటుంది ఇట్లా వీటికి సంబంధించి ఇది వరకు కాలంలో ఇంట్లో చేసుకునే వైద్యాలు ఏమైనా ఉన్నాయా అసలు మోకాళ్ళ నొప్పు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయమ్మా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం మోకాళ్ళు సరిగ్గా ఆ కీలు సరిగ్గా పనిచేయకుండా పోవడం అది కారణం ఏమిటి అంటే దాన్ని వాడక కొన్ని ఏమో అతిగా వాడి పాడవుతాయి కొన్నేమో అసలు వాడకపోవడం వల్ల పాడవుతాయి కింద కూర్చోవడం అలవాటైనటువంటి వాళ్ళకి తొందరగా మోకాళ్ళ నెప్పులు రావు 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 పూర్వకాలంలో కింద కూర్చుని వంట చేసేవాళ్ళు కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళు మగవాళ్ళందరూ కూడా కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా కింద కూర్చుని భోజనంతో పాటు వంట కూడా చేసేవాళ్ళు అందుకని తరచుగా వాళ్ళకి ఈ మోకాళ్ళు అరిగి మోకాళ్ళు నెప్పులు రావడం కీళ్ళు బిగుసుకుపోవడం ఉండేది కాదు బాగా అనారోగ్యం చేసి కాల్షియం లేక అప్పుడేమైనా మోకాళ్ళ చెప్పలు అరిగిపోయేది చాలా అరుదుగా ఉండేది తినే ఆహారం కూడా బాగానే ఉండేది కనుక సమస్య ఉండేది కాదు అందువల్ల భవిష్యత్తులో మనకి మోకాళ్ళ నిప్పులు రాకూడదు అని ఎవరికైనా ఉన్నట్టయితే వీలైనంత వరకు కింద కూర్చోవడం అలవాటు చూస్తూ ఉండండి అప్పుడప్పుడు అసలు పిల్లలు కూడా కూర్చోట్లేదు ఇప్పుడు భోజనానికి కింద కూర్చోవచ్చు లేదంటే వంట చేసేప్పుడు కింద కూర్చోవచ్చు చది లేదు పైగా అది వరకు ఇల్లు చి ఇల్లు బట్టబెడి తోడనికన్నా కింద కూర్చునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అది అవసరం లేకుండా పోయింది అది వచ్చేసే ఆ కర్రలు వచ్చేసే వాటికి చెప్పి కింద కూర్చోవడం లేవడం అన్నది అలవాటు ఉంటే అది లేదు అంటే రోజుకో పది గుంజీలు తీస్తూ ఉండండి అయితే ఆల్రెడీ కొద్దిగా ఎక్కడన్నా అనిపిస్తూ ఉందనుకో ఏ ఒక్క క్షణంలోనూ అనిపించవచ్చు అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ కీళ్ళ మధ్య ఉండేటటువంటి గుజ్జు ఏదో అరిగిపోయిందంటారు వైద్యులు ఏదో ఏవో పేర్లు చెప్తారు లేక ఏదో సంథింగ్ అది అదంతా తర్వాత అవ్వబోతోంది అని చెప్పడానికే కొంచెం నెప్పు వస్తుంది అట్లాంటప్పుడు ప్రతిరోజు రాత్రిపూట పడుకోవడానికి ముందు బాగా నువ్వుల నూనె అంటే పొట్టున్న నువ్వుల నూనె ఆ నువ్వుల నూనె తీసుకుని రెండు చేతులలోనూ రెండు మోకాళ్ళ మీద బాగా రాయాలి ఒకటే డైరెక్షన్ గట్టిగా చేయకూడదు మెత్తగా నెమ్మదిగా చేయాలి బాగా నొక్కేసి బలవంతా ఉపయోగించకూడదు ఉరికే నెమ్మదిగా అలా 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 చాలా వరకు నూనె లోపలికి ఇంకేదాకా చేయాలి పొట్టు నువ్వుల నూనె మాత్రమే అట్లా అయిన తర్వాత వెంటనే చలిగాలికి ఎక్స్పోజ్ కాకూడదు పాత రగ్గు కానీ పాత టక్కి స్టవల్ కానీ లేదంటే బాగా నాలుగైదు మడతలు పెట్టినటువంటి దుప్పటి కానీ తీసుకుని కాళ్ళ మీద వేసేయాలి ఎందుకంటే ఒక్కసారి అలా నూనె రాచి లోపల వేడి తయారైన తర్వాత చలికి అలికి ఎక్స్పోజ్ కాకూడదు ఓహో అస్సలు చల్లదనం కల కలగకూడదు తగలకూడదు అందుకని అలా కప్పేసుకోవాలి ఇంకా ఎందుకంటే రాత్రి అని చెప్పడం ఆ తర్వాత పనులు ఉండవు గనక అందుకు లేదు పగలు కూడా మీకు అలా కదలకుండా కూర్చోగలను రెండు గంటలు పని పాట లేకుండా అనుకుంటే పగలేం చేయొచ్చు ఓకే అమ్మా కనుక అట్లా గనక చేసినట్టయితే ప్రారంభ దశలో ఉన్నటువంటిది తగ్గింది అని అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడికి రాచుకోవడంతో పాటు కొద్దిగా ఇక్కడ కూడా రాయాలి మడమల దగ్గర అంటారే ఆ చీలమండల దగ్గర కూడా అక్కడ కూడా సమస్య రావచ్చు అందుకని అక్కడ కూడా కొద్దిగా ఏది కూడా గట్టిగా బలం ఉపయోగించకూడదండి ఎవరు ఉపయోగించవచ్చు అంటే ఈ ప్రెషర్ పాయింట్స్ తెలిసి ఈ పాయింట్ ఇక్కడ నొక్కితే ఉపయోగం ఉంటుందని తెలిసిన వాళ్ళు నొక్కే చోట మాత్రమే ప్రెషర్ ఉపయోగించాలి మిగిలినటువంటి ఎవ్వరూ ప్రెషర్ ఉపయోగించకూడదు ఇది ప్రధానం అసలు అసలు చాలా మందికి వచ్చేటటువంటి సమస్య ఇదే ఏ రాయమన్నారు కదా గట్టిగా తొందరగా రాసేద్దాం బాగా గట్టిగా బలవంతం ఉపయోగించి రాసేస్తే ఉపయోగం లేదు అస్సలు కాదు చాలా మృదువుగానే చేయాలి సున్నితంగానే చేయాలి మనకి తెలియని విషయానికి వెళ్ళేటప్పుడు ఇందులో ఎక్స్పర్ట్ కాదు మనం ఎవరం ఎక్స్పర్ట్ కానప్పుడు ప్రమాదం రాకుండా ఉండేటట్టు వస్తే ఉపయోగం ఉండాలి లేకపోతే పర్వాలేదు అవును అంతేగాని హాని జరగకూడదు అలా అలా గనక చేసినట్టయితే చాలా వరకు ఈ మోకాళ్ళ నొప్పులు ఒక రెండు నెలల్లో మాకు నొప్పులు తగ్గాయని చెప్పారమ్మా దీంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది ఉసిరి పొడి తరువాత మెంతి పొడి పసుపు ఉసిరి పొడి మెంతి పొడి పసుపు ఈ మూడు కూడా సమపాళ్లల్లో తీసుకోవాలి తీసుకుని కలిపి పెట్టుకోవాలి పసుపు కూడా మార్కెట్లో కొన్నది వాడద్దు ఆయుర్వేదం షాపుల్లో తీసుకోండి ఎందుకంటే పసుపులో టర్కాయిన్ అనేటటువంటి దానికి ఆ ఘాటు ఇచ్చే దాన్ని తీసేసి కొమ్ముల్లో నుంచే తర్వాత పసుపు తయారు చేసి మార్కెట్లోకి వస్తుంది అవును అందువల్ల మంచి పసుపు ఆయుర్వేదం వైద్యం అంగళ్ళల్లో దొరుకుతుంది అది తెచ్చి సమానమైనటువంటి పాళ్ళు ఒకే దాంతో మంచి కలిపేసి గాజు సీసాలో పోసి సెట్టే పెట్టుకోవాలి పెట్టుకుని రోజు పరగడుపున ఒక గ్లాసుడు నీళ్ళల్లో ఒక చెంచా తాగాలి చల్లటి నీళ్ళేనమ్మా చల్లని గోరువచ్చగా ఉన్నా పర్వాలా చల్లందైనా పర్వాలా బాగా తీవ్రంగా గనున్నట్టయితే మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి భోజనాలకి ఒక అరగంట ముందు తీవ్రంగా ఉన్నప్పుడు తీవ్రంగా లేదు అనుకున్నప్పుడు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇట్లా రోజుకు మూడు పూటల ఒక వారం రోజులు చేయాలి చేసిన తర్వాత తగ్గి కొంత తగ్గిన మొహం పడుతుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా రోజుకు ఒకసారి చేస్తే చాలు రోజుకు రెండుసార్లు ఆ తర్వాత రోజుకొకసారి అనుమానంగా ఉంది అని అనిపించినప్పుడు కొద్ది కొద్దిగా ఖాళీ మధ్య ఏమిటి కొంచెం ఇబ్బందిగా ఉంది కింద కూర్చుంటే కాస్త సమస్య పట్టితోంది కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని అనిపించేది వచ్చినప్పుడు రోజుకొక్కసారి కానీ ఒక ఫుల్ చెంచాడు ఈ కలిపినటువంటి మిశ్రమం నీళ్లల్లో కలిపి తాగినట్టయితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇది ఆయుర్వేద వైద్యులు చెప్పినటువంటి మాట ఆచరించి ప్రయోజనం ఉందని చెప్పారు కింద కూర్చోలేక నడవలేనటువంటి వాళ్ళు ఆరు నెలల్లో హాయిగా దేవుడి దగ్గర బాస్పెటెస్ కూర్చుని పూజ చేసుకోగలిగిన స్థితికి వచ్చారు ఇది వాడినందువల్ల అందువల్ల ఇది చాలా లోపలికి తీసుకునేది ఇది ఆ తర్వాత నొప్పులు తగ్గించడానికి మామూలుగా కూర్చోవడానికి ఒక నొప్పి ఉన్నట్టయితే తగ్గడానికి ఈ మోకాళ్ళకి రాచుకుని ఎక్స్పోజ్ కాకుండా వెంటనే దాన్ని కవర్ వేసేసుకోవడం అలాగే ఈ రాచేటప్పుడే ఈ నువ్వుల నూనె చేతిలోకి తీసుకుంటారు కదా ఆ రాసేటప్పుడు మోకాళ్ళ నుంచి కింద దాకా చీలమండల దాకా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో నూనె రాయాలి కొద్దిగా ఎక్కువ అక్కర్ల మోకాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ పెడతారు కదా నెమ్మదిగా చీలమండలకు కూడా కొద్దిగా రాసుకోవాలి ఆ జాయింట్ కూడా అన్నాం కదా నెమ్మదిగా రాయాలి ఎక్కువ గట్టిగా కాదు నెమ్మదిగా పైగా ఒకటే డైరెక్షన్ రెండు డైరెక్షన్లో చేయకూడదు ఇది ఇలాంటివి మర్చిపోతారు చేస్తారు కానీ రెండో డైరెక్షన్లో చేయడం ఇట్టా ఇట్ట 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 రాస్తారు ట్రై ఇట్లాగే రాయాలి అయితే దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకదానికేమో కొన్ని సందర్భంలో చెప్పేది కింద నుంచి పైకి రాచే పద్ధతి ఒకటి పై నుంచి కిందకి రాచే పద్ధతి ఏదైనా ఒక డైరెక్షన్ ఒకే డైరెక్షన్ రాస్తూ అలాగే రాచి అయిన తర్వాత అరికాళ్ళకు కూడా నూనె రాయాలి ఈ అరిపాదాలకు గనక నూనె రాచుకున్నట్టయితే కంటి చూపు మెరుగవుతుంది కళ్ళు మంటలు తగ్గుతాయి శరీరంలో ఉండేటటువంటి వేడి తగ్గుతుంది నువ్వుల నూనె నువ్వుల నూనె చాలా మంచిది అలా రాసిన తర్వాత అది కూడా బయటికి ఎక్స్పోజ్ కాకూడదు కదా ఏదన్నా రాచిన తర్వాత ఇప్పుడు పర్వాలేదు కొద్దిగా రాసుకున్నప్పుడు పర్వాలేదు కానీ మర్దనలాగా చేసినప్పుడు అది సమస్య ఉంటుంది అందుకని పాత బట్ట ఏదన్నా కాళ్ళ కింద వేసుకుని దుప్పట్లకి వాటికి అయిపోకుండా కాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా దీనికి పగుళ్ళు బాగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది పాత మేజోళ్ళు ఏమన్నా వేసుకోండి ఎందుకంటే అస్సలు బయటికి కనపడకూడదు శీతాకాలం పగ ప పగలడానికి అదొకటి కారణం మేజోళ్ళు పాత వేసుకుంటే మళ్ళీ నూనె ఎలాగ అవుతుందిగా వాసన వస్తాయి ఎందుకంటే పాత వేసుకోవడం అది కొంతమందికి మా ఇళ్లలో అలా కుదరదండి మే మేజోళ్ళు లేవు అంటే ఒక ఎండి డాక్టర్ చెప్పిన సలహా విన్నాక నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇలా కూడా చేయొచ్చా అని ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ ఒకటి పాదానికి వేసి ముడేస్తే బయటికి గాలి రాకుండా అంటే టైట్గా కాదు వేస్తే అలా వేసేసుకుని అరగంట కూర్చోండి చెమట పడుతుంది అది చాలా చెమట పట్టేటప్పటికి ఎంత మెత్తబడిపోతుంది అనుకున్నారా చర్మం పెసు పెలుసుగా ఉండిలా లోపల దాకా వెళ్ళిపోయి గాళ్ళు పడిపోయి రక్తం వచ్చేటట్టుగా ముట్టుకుంటే పెలుసు అయిపోయి గుచ్చుకునేటట్టు ఉంటాయి కొంతమందికి పాదాలు అలా అయ్యేవన్నీ మెత్తబడతాయి మర్నాడు చాలా చక్కగా ఈ ప్యూమిస్టోను ఏదో పెట్టుకుని రుద్దుకొని పూర్వకాలం ఏముండేదండి బరకగా ఉన్నటువంటి నేల మీద కాలు ఇలా వేసి రుద్దేవారు అయిపోయేది అవునవును చాలా చక్కగా ఇప్పుడు అవన్నీ లేకపోతే దానికి ప్రత్యామ్నాయాలు చాలా వచ్చాయి బ్రష్లో అవి ఎన్ని రకాలమ్మా ఎంత ఎంత ఖరీదు ఖర్చు పెడతారు వాటికి అవన్నీ చేయనక్కర్ లేకుండా ఇలా ఒక వారం పది రోజులు చేసి ఆ పైన ఉన్నటువంటిది నేలకేసి రుద్దడమో లేకపోతే ప్యూమిస్టోన్ లాంటిది పెట్టి రుద్దేసుకుంటేనో హాయిగా పోతుంది రోజు కొద్దిగా నూనె రాచినట్టయితే అరిపాదాలకి హాయిగా నిద్ర పడుతుంది కళ్ళు మంటలు తగ్గుతాయి కంటి చూపు కూడా మెరుగవుతుందని అని చెప్తారు ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ప్రయోజనం అందుకే పూర్వకాలం తప్పనిసరిగా రాత్రిపూట కాళ్ళకి నూనె రచుకు పడుకునేవాళ్ళు దానికి తోడు ఈ మోకాళ్ళకి రాయమని చెప్పాను మోకాళ్ళు నొక్కడం అని చెప్పానే దీనివల్ల డైజెషన్ లో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే తగ్గిపోతుంది చిన్నపిల్లలు కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నేడుస్తూ ఉంటారు కాళ్ళు నొప్పులు వాళ్ళకి ఎందుకు వస్తాయి కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు రావడానికి డైజెషన్ సరిగ్గా లేకపోవడం కారణం కాళ్ళు నొక్కుతూ ఉంటే వాళ్ళకి ఏదన్నా తినకూడని పదార్థం తిని హెవీగా వీతి పప్పుల వీతిని ఉంటారు అనుకో వెంటనే కాళ్ళు నొక్కుతుంటే గ్యాసెస్ వచ్చేస్తాయి వాళ్ళకి కడుపు నొప్పి తగ్గుతుంది నిద్దట్లో కాళ్ళు పట్టేస్తాయన్న పిక్కలు పిక్కలు పట్టేసేయడం యాక్చువల్గా ఏదో చెప్తారు దానికి మెడికల్గా ఏదో రీజన్ చెప్తారు వాటన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే చిటికెడు ఉప్పు పెద్దవాళ్ళు అయితే ఒక చిటికెడు ఉప్పు నాలుగు మీద వేసుకుంటే తగ్గిపోతుంది ఓకే అమ్మా పిల్లలు గనకైతే వాళ్ళకి అట్లాంటివి తేడాలు ఉండవు ఈ ఒరికాలిని నిప్పు అంటారు దాన్ని అంటే ఓరంటే అంటే ఒకటే ఒరు కాలు అంటే ఒక కాలు నొప్పి రెండు కాళ్ళు రావు నొప్పి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను డైజెషన్ బాగా లేకపోతే రెండు కాళ్ళు నొప్పులు వస్తాయి ఈ ఒక్క కాలు నొప్పి వచ్చేటటువంటి దానికి ఏం చెయ్యాలంటే గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఆ గోరువెచ్చని నీళ్ళ మీద పేరు నెయ్యి వేస్తే నీళ్ళ మీద నెయ్యి పేరుకున్నట్టు ఉంటుంది మళ్ళీ పల్ కరిగిన నెయ్యి పనికి రాదంటే ఒకసారి కాచి పేరుకున్న తర్వాత అది వేయాలి తప్ప పదిసార్లు వాడేసి నెయ్యి కాదు అది అంత తాజాగా ఉన్నది పేరు నెయ్యాలి పూసల పూసలుగా ఉండే పేరు నెయ్యి అది వేసి గనక నీళ్లు తాగిస్తే తాగిన ఐదు నిమిషాల్లో పిల్లలకి ఉరికాయలు నొప్పిపోతుంది ఓహో నేను ఉప్పు చెప్పింది క్రామ్స్కి పట్టేసినట్టు ఉన్నప్పుడు ఉప్పు ఒక్క కాలు లాగుతూ ఉన్నట్టు కంటే ఎక్కడి నుంచి ఉంటుంది చిన్నపిల్లలకి ఈ తోడ దగ్గర నుంచి చేల దాకా ఒక్క కాలు నిప్పి పెడుతూ ఉంటుంది లాగేస్తుంది లాగేస్తుంది నేడుస్తారు అసలు గిల్ల గిల్ల గిల్లలాడిపోతారు అసలు అట్లాంటప్పుడు ఇది తాగిస్తే ఐదు నిమిషాల్లో తగ్గుతుంది ఇవన్నీ ఇంట్లో పెద్దవాళ్ళు చిట్కాలుగా చెప్పింది దీని వెనకాల వైద్యశాస్త్ర రీత్యా ఎంతటి ఇది ఉందో మనకి తెలియదు ఇంటి వైద్యం మాత్రం ఇంటి వైద్యం ప్రయోజనం మాత్రం నూటికి నూరు పాళ్ళు ఉంది అది నేను చెప్పేది అనుభవపూర్వకంగా ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే అంటే రెండు మూడు తరాల వాళ్ళు ఉండేవాళ్ళు కదా పూర్వం అనిచేత పిల్లాడు ఏడుస్తుంటే ముస్లమ్మ మంసంలోంచి చెప్తే కాసిన నీళ్ళల్లో పేరునయ్యేసి వాడు పడుకుంటాడు అందరికి నిద్ర లేకుండా చూస్తున్నాడు అని వెంటనే వీడు చేసేసే అయిపోయేది తగ్గిపోయేది అది పెద్ద దాని వెనకాల ఎంత శాస్త్రం ఉంది అన్నది మనకి తెలియదు అనుభవం మాత్రమైతే ఉంది తరచుగా వస్తుంటే ఏదో అనారోగ్యం అని చెప్పి పెడతాము లేకపోయినట్టయితే పోతుంది అట్లాగే కడుపులోని ఇప్పని ఏడుస్తూ ఉంటే కాళ్ళు నొక్కినా తగ్గుతుంది నిద్ర కూడా వస్తుండే కాళ్ళు నొక్కి అందుకే పూర్వకాలం అత్తగారులకి కోడలు కాళ్ళు నొక్కేవారు ఆహా చాలా హాయిగా నిద్రపోయి నాకు సుఖం కలిగింది అనుకునేది ఎంత తేలికైన ఉపాయాలు ఉన్నాయో మనకి అంటే పర్పస్ చూసారా ప్రయోజనం అత్తగారిని బుట్టలో వేసుకోవడం అత్తగారి ఆరోగ్యం బాగుండడం అత్తగారి ఆరోగ్యం బాగుంటే వీడికి సేవ చేస్తుంది అంతే ప్లజెంట్ గా ఉంటుంది ఇవన్నీ చాలా గమ్మత్తుగా ఉంటే మన పాతకాల పద్ధతులన్నీ అర్థం చేసుకుని సరైన దృష్టితో చూస్తే తప్పకుండా ఎన్ని వైద్యాలు చెప్పారమ్మా